ఈరోజు మనం పొటాటో కర్రీ నిమ్మకాయతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీన్ని చాలామంది ఆలు పిడుపు కూర అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఆలు తీసుకోవాలి, ఒక మీడియం సైజ్ పొటాటోస్ తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 ఆనియన్ స్మాల్ చాప్డ్ ఆనియన్ అండ్ 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 రెబ్బలు కరివేపాకు, పోపు దినుసులు కూడా తీసుకోవాలండి, శనగపప్పు, మినపప్పు అండ్ జీలకర్ర ఆవాలు, 1/2 లెమన్ చెక్క తీసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ అండ్ ధనియాల పొడి. దీంట్లో మిర్చి మిరపా పొడి యాడ్ చేసుకోరండి, రెడ్ చిల్లీ పౌడరు, బికాజ్ ఇది గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా కాబట్టి యాడ్ చేసుకోవాలి, చేసుకోరు, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇవి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇప్పుడు తయారు చేసుకునే పద్ధతి చూద్దాం. కొని ప్యాన్ పెట్టుకోవాలండి, ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి. జస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలండి. సో మనం ఫస్ట్ కొంచెం పోపు దినుసులు, కొంచెం వేగాలి, పోపు దినుసులు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు చిరుపట్లు ఆడాలండి. చిరుపట్లు ఆడుతున్న తర్వాత కొంచెం 1-2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అది వెల్లుల్లిపాయ రెబ్బలు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చండి, బస్ట్ కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది వేసుకోవచ్చు. కొంచెం తర్వాత ఇది కొంచెం వేడుంటాయి, వేస్తున్నప్పుడు పచ్చిమిరపకాయలు, కొంచెం సిల్లో పెట్టుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కొంచెం వేయాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా వేపాలండి. వేపిన తర్వాత కొంచెం వేయాలి. బాగా వేగిన తర్వాత వేస్తుందండి, కొంచెం ఉల్లిపాయలు మధ్యదాకా వేయాలి. ఉల్లిపాయలు వేస్తున్నాకండి, వేసినప్పుడు కొంచెం పసుపు వేయాలి కదా, కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ రుచి తగ్గండి, తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కలుపుకోవాలి. బాగా వేడిదాకా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో పెట్టేసిన కదండి, దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలని చూసుకోండి. కొంచెం వేసి ఇంకా కట్టుకోవాలి ఫ్లేవర్ పట్టులాగా. తర్వాత మనం ఇందాక పొటాటోస్ 3 పొటాటోస్ తీసుకున్నాం కదా, అవి బాయిల్ చేసుకొని ఉడికించుకొని పేస్ట్గా తీసుకోవాలండి. ఇలాగా బాయిల్ పొటాటోస్ పేస్ట్, ఇది కొంచెం పేస్ట్ అంటే కచ్చపచ్చగా అలాగ మ్యాష్ చేసుకోండి, మ్యాష్డ్ పొటాటోస్ ఇది. దీన్ని కూడా మనం వేసేసుకోవచ్చు, ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మిగిలిన ఇది కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి, మొత్తం వేసేసుకొని పూర్తిగా
మీరు కలిపేసుకోవాలి. బాగా వేగేదాక కొంచెం పొటాటోస్ బాగా దానికి మసాలా పేస్ట్ అంత పట్టేలాగా కలిపేసుకోవాలి. వేడిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం అలా మగ్గన వచ్చేసి ఒక వన్ మినిట్ మగ్గన చేసుకోవాలి. మగ్గిన తర్వాత దీంట్లో మనం లెమన్ కలుపుకోవాలండి. కొంచెం చల్లారాక లెమన్ కలుపుకోండి. కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అండి. ఇందులో మనం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఆ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకొని కొంచెం దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామంటే వేడి వేడి పొటాటో కర్రీ విత్ లెమన్తో రెడీ అయిపోతుంది. ఇది రొట్టెలకు బాగుంటుంది, చపాతీలకు బాగుంటుంది, అండ్ రైస్లో కూడా బాగుంటుందండి. ఇది పొటాటో కర్రీ రెడీ అండి. ఇది రైస్లో కూడా బాగుంటుంది. మీరు ఇంకా ఇలాంటి వీడియోలు దాకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ మీ ఛానల్ అమలూస్ లక్ష్మి, అండ్ ఇది ఈమెయిల్ ఈస్ అమలూస్ లక్ష్మి @gmail.com. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.